అంటే హాస్టల్లో ఉన్నారా మీరు ఇప్పుడు? ఏసర్ గారు ఏసర్ గారు ఇప్పుడు అక్కడ ఇవ్వాలి నుంచి గాని వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా? ఇద్దరు కలిసే ఉన్నారా మీరు? కుమార్ కూడా పక్కనే ఉన్నాడా? కుమార్ స్వామి నువ్వు కలిసే ఉన్నావు. ఓకే ఓకే. నమస్తే నమస్తే. ఏం మరి బయట పరిస్థితి ఎలా ఉంది? అయ్యో అవునా. ఇప్పుడు ఇక్కడ ఎంబసీ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటుందా మీకు ఎప్పటికప్పుడు? యూజువల్గా మాకు అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఇండియన్స్ ఓవరాల్గా డిఫరెంట్ డిఫరెంట్. ఓకే సరే నేను ఇమీడియట్గా ఇప్పుడు ఎక్స్టర్నల్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి కొంచెం ఎంబసీకి అలర్ట్ చేసి మరి ఓవరాల్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక స్పందించాలి. నేను ఒకసారి ఫాలోఅప్ చేస్తాను. మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. మీరు కూడా మీది కూడా టచ్లో ఉండండి. ఏదైనా ఉంటే మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ చేయండి. ఓకేనా? బీ స్ట్రాంగ్ అయితే. సరే ఓకే. అతను కూడా వంశీ వంశీకి. ఓకే వంశీ, నేను మళ్ళీ మాట్లాడతాను. ఐ గెట్ బ్యాక్ టు యు. అందరికీ నమస్కారం. బోపన్న అందరికీ నమస్కారం. యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం రోజు రోజుకి కూడా వేడెక్కుతుంది. చాలా క్రిటికల్గా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా మారుతుంది. అది గత 2-3 రోజులుగా మనం వార్తల్లో కూడా చూస్తున్నాం. మరి ఆ సమాచారం వచ్చినప్పటి నుంచి నాకు కూడా ఒక అనుమానం ఉండేది, బహుశా మన తాలూకా ఇండియన్ స్టూడెంట్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ రకంగా మనం సహాయ సహకారాలు అందించాలని గత 2 రోజులుగా అనుకుంటుంటే, ఈరోజు ప్రత్యేకంగా శ్రీకాకుళంకు సంబంధించి ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్, ఒక 5 సంవత్సరాలుగా అక్కడే మెడికల్ కోర్స్ చేయడానికి ఎంబీబీఎస్ చేయడానికి యుక్రెయిన్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనకి వంశీకృష్ణ మరియు కుమార్ స్వామి నాయుడు అని. వీళ్ళిద్దరూ కూడా ఒక గత 4 సంవత్సరాలుగా అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళతో వాళ్ళ ఫాదర్స్ ఈరోజు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరి వాళ్ళతో కూడా వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం అక్కడ రోజు రోజుకి ఇప్పుడు నిమిష నిమిషానికి కూడా పరిస్థితులు చాలా ఇదిగా మారుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి గ్రాసరీ స్టోర్స్లో ప్రతి ఒక్కరు కూడా దొంగతనం చేసి అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తీసుకువెళ్ళే పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ఇటువంటి సమయంలో మాకు వెంటనే తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం చేయాలని వాళ్ళు రిప్రజెంటేషన్ ఏమైనా ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అంతర్వీడిగా ఇమీడియట్గా వాళ్ళకి సమాచారాన్ని అందించి అక్కడ ఎంబసీతో వాళ్ళు కాంటాక్ట్ చేయించి కేవలం వీళ్ళిద్దరనే కాదు అక్కడ తెలుగు వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నటువంటి సిటీలోనే ఒక 80 మంది వరకు తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారని అంటున్నారు. అలాగే 1000 మంది వరకు ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇది కేవలం ఒక సిటీ, దేశంలో ఒక సిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దేశంలో కూడా చాలా వరకు కూడా మన ఇండియన్స్ ఉన్నారని భావన అయితే ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళందరికీ కూడా తిరిగి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మా వరకు ఇటువంటి రిప్రజెంటేషన్స్ ఏవచ్చినా ఒక ఛానల్ పెట్టుకొని ఇమీడియట్గా మేము ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి పంపించి వాళ్ళ ద్వారా వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ బేసిస్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి విధంగా నేను కృషి చేస్తానని వాళ్ళ తల్లిదండ్రులు కూడా హామీ ఇస్తున్నాను. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మన రాష్ట్రానికి కూడా స్పెసిఫిక్గా సంబంధించినటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రియాక్ట్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసైనా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మాట్లాడైనా సరే మన రాష్ట్రానికి తీసుకొని రావడానికి అన్ని చర్యల్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సహకరిస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని కార్యక్రమాలు చేపట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి దీని మీద ఇమీడియట్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి సమాచారం కూడా నేను పంపించడం జరుగుతుంది.